హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు తన్మీస్ కిచెన్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్న రెసిపీ ఎగ్ బుర్జీ చూపిస్తున్నాను ఫస్ట్ కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు అండ్ అలానే జీలకర్రని యాడ్ చేసుకొని చిటపట్లాడాక రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్గా వేగేంత వరకు వేయించుకోవాలి కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్ బుర్జీలో కూడా చాలా రకాలుగా చేస్తుంటారు మసాలాస్ యాడ్ చేస్తారు అండ్ అలానే వెజిటేబుల్స్ యాడ్ చేస్తారు సో నేను ఇవల్ల సింపుల్గా అందరూ చేసుకునేలాగా ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చేసుకునేలాగా చూపిస్తున్నాను ఆనియన్స్ సాఫ్ట్గా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ని యాడ్ చేసుకున్నాము ఫస్ట్ కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను రుచికి సరిపద సాల్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేశాను వన్ టీ స్పూన్ కారం ఒకసారి మిక్స్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేశాను ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేగనిచ్చుకోవాలి ఇలా వేగనిచ్చుకొని దీంట్లో ఇప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ని పగలగొట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ని యాడ్ చేసుకున్నాక వెంబట్నే దాన్ని మిక్స్ చేయొద్దు ఒక నిమిషం పాటు అలా మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్ బుజ్జీ కర్రీలో ఉప్పు కారం అండ్ అలానే ధనియా పౌడర్ లేదంటే మసాలా యాడ్ చేసుకున్నా కూడా ఆనియన్స్ ఫ్రై అయ్యాక యాడ్ చేసుకోవాలి మీరు ఎగ్ని పగలగొట్టి యాడ్ చేసుకుంటే అది సరిగ్గా కలవదు అండ్ అలానే ఒక్కొక్కసారి అలా ఉండిపోయిద్ది సో అందుకే ముందే యాడ్ చేసుకోండి ఎగ్స్ని పగలగొట్టబోయే ముందు ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఎగ్ బుజీని చాలామంది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకుంటారు కారం అండ్ సాల్ట్ని కొంచెం తగ్గించి ఆనియన్స్ వేయించుకునేటప్పుడు ఒక టమాటో అండ్ అలానే కొంచెం క్యారెట్ని యాడ్ చేసుకొని ఇలానే చేసుకొని మనం స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు కర్రీ ఫ్రై అయిపోయింది మరీ ఓవర్గా కూడా కుక్ చేసుకుంటే డ్రై అయిపోయి తినేటప్పుడు బాగోదు కరెక్ట్గా కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎగ్ బుజ్జీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్